ఏపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సునామీ సృష్టించిన అల్లకల్లోలం, జనజీవనం అతలాకుతలం, సునామీ విధ్వంసానికి 16 వసంతాలు. బృహత్తరమైన పదకాలతో మహత్తరమైన మార్పుకు శ్రీకారం. రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశంస. మరువలేని మర్చిపోలేని మధురానుభూతి, సినీ పరిశ్రమలో అద్భుత నటి సావిత్రి. నేడు వర్ధంతి సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. సొంత ఇంటి కల సాకారం, ప్రతి నిరుపేదకు జగన్ వరం. సంగుపాలెం కోడూరులో నివేశన స్థలాలు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు శంకుస్థాపన. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరితకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పత్తిపాడులో పుష్పాలతో అలంకరించిన రథంలో ఊరేగింపుతో గృహాల శంకుస్థాపన వేదిక వరకు తీసుకుపోయారు. పత్తిపాడు గ్రామంలో దాదాపు 9,60,00,000 విలువ గల 531 గృహ నిర్మాణానికి హోంమంత్రి సుచరిత శంకుస్థాపన చేశారు. పాత మల్లయ్యపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పేదల కలను సాకారం చేసిన జగనన్న ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇళ్లను కూడా కట్టించే వెసులుబాటును కలిగిస్తుందన్నారు. గ్రామాల్లో ఇళ్ల స్థలాలు రాని వారికి సంబంధించిన వివరాలను, కారణాలను అధికారులు డిస్ప్లే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, మధ్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. రెండు మూడు కుటుంబాలు కలిసిపోయి పెళ్లిళ్ళయి కుటుంబం సపరేట్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ చనిపోయి మరి ఒంటరి పురుషులు ఉన్నటువంటి కారణాలు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో కొంతమందికి ఆగి ఉన్నప్పటికీ కూడా ఇది ఒక నిరంతర కార్యక్రమం. ఎక్కడైనా ఏ గ్రామానికి వెళ్ళి మరియు ఇళ్ల స్థలం లేని వారి పేదలు ఎవరన్నా ఉన్నారా చేయకండి అంటే ఒక్క చేయి కూడా లేవలేదు అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అదే క్రమంలో ఎవరైతే అర్హత ఉంది ఇంకా ఇళ్ల స్థలాలు రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా మరి అప్లికేషన్ పెట్టుకుంటే అర్హత ఉంది లేదు అధికారులు వచ్చి పరిశీలించి వాళ్ళకు కూడా స్థలం కేటాయించడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 3,000 పైసలకు తల్లులు ఈ కరోనా కష్టకాలంలో 1,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి, అంతేకాకుండా 2,000 పైసలకు తల్లులు ఈ రోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే దాదాపు 1,600 పైసలకు రైతు సోదరులు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు పెన్షన్లు మరి 1వ తారీఖు రోజు తెల్లవారేపటికల్లా మన వాలంటీర్లు మన ఇంటికే వచ్చి మన చేతుల్లో పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా పేద బడుగు బలిహీన వర్గాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ చెప్పుకోవచ్చు. మరి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, పార్టీలు అసలే చూడొద్దు, ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మనం మంచి చేద్దామండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓట్లు వేసిన వాళ్ళు ఉండొచ్చు, వేయకపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అదేది లేకుండా ప్రతి ఒక్కరూ కేవలం ఇల్లు లేకపోతే అర్హతగా తీసుకుని మరి మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు కేటాయించారు. మరి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కలగంటూ ఉండేవాళ్ళు, ప్రతి మహిళ లక్షాధికారిని కావాలండి. మరి కేవలం ఒక ఈ ఇంటి పథకంతోనే ఒక్కొక్క మహిళకు దాదాపు 4,00,000 రూపాయల లబ్ధి చేకూరుస్తూ మరి మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా లక్షాధికారి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీరందరూ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మరి ఒక
శాసనసభ్యులుగా ఉన్నప్పుడు సాధారణంగా చాలా మేము ఒక హామీని ఇస్తే ముందుకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఈరోజు ధైర్యంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ మరి మీ మధ్యలో మమ్మల్ని గౌరవంగా నిలబెట్టిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి కానీ రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఈ 560 మందికి కేటాయించినటువంటి ఈ స్థలంలో ఒక్క స్థలం కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండబోతున్నారు. మరి ఇక ఒక లబ్ధిదారుడు కృష్ణ గారు మాట్లాడుతూ చెప్పారు, మరి చాలా మంది అద్దెలలో ఉంటున్నాము, కనీసం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటమ్మా మరి అద్దెలలో ఉండనివ్వరు అని చెప్పేసి నిజంగా చాలా బాధాకరమైనటువంటి మాట ఆమె చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. మరి ఈరోజు చక్కగా ఆ ఎవరికి వాళ్ళ ఇంట్లో అసలు ఉండే ఉంటామా, ఈ జీవితకాలంలో మనకు ఒక సంకీలంటూ వస్తుందా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు ఇన్ని లక్షల మంది సొంత ఇంటి కలను నిజం చేసి ఒక భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని మన రాష్ట్రానికి లిఖించి ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి నిలబడేట్టు అందరూ థ్యాంక్ యూ చేయించాలని చెప్పండి. ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి నిలబడాలి చెప్పండి. అందరూ అప్పికట్ల గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విశేష పూజలు జరిపారు. గ్రామంలోని బొడ్డురాయి వద్ద దీపారాజన చేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్నపై విమర్శలు చేయటం సరికాదని పలువురు బీసీ సంఘాల నాయకులు ఖండించారు. బాపట్ల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. సీనియర్ నాయకుడైనటువంటి గౌతు లచ్చన్న గారి మీద చేసిన కామెంట్లను ఖండిస్తూ వారు తప్పనిసరిగా బీసీ జాతికి క్షమాపణ చెప్పాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్ల తరఫున కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆవుల ఎడ్రస్ గారు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడతారు. మంత్రి సిదిరి అప్పలరాజు గారు ఎంతో గొప్ప సేవలు అందించినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి మీద చేసిన వ్యాఖ్యలు అందరూ నిరసిస్తున్నారు. దాన్ని ఉత్సాహించుకోవాల్సిందిగా బాపట్ల బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాల నాయకుడుగా స్వర్గీయ వంగవీటి మోహనరంగా చేసిన కృషి అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. బాపట్ల కొట్రావారి బజార్లో జరిగిన వంగవీటి మోహనరంగ వర్ధంతి వేడుకల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా చేసిన సేవలను పలువురు కొనియాడారు. అందించండి ఒకసారి నుంచండి అందరూ చూడండి ఒకసారి ఇన్నిది మన
స్వర్గీయ పొంగవీటి మోహన రంగా గారి 32వ వర్ధంతి సందర్భంగా ఇవే మా నివాళులు అర్పిస్తూ ఈరోజు విషయం చెప్పదలుచుకున్న ఏంటంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి రాముడు కృష్ణుడు ఎలా ఉన్నారో మనకు తెలీదు. ఆయన తీస్తేనే మనం చూసాం. అసమంటే వ్యక్తి మీటింగ్ పెడితేనే 50,000 మంది రాని రోజుల్లో కాపునాడు అనే మీటింగ్ పెడితే 10 లక్షల మంది వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బొంగవీటి మోహన రంగా గారు మాత్రమే. జైలు గోడల మధ్యలో ఉండి ఈ భారతదేశంలోనే శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక మగాడు ఉన్నారంటే మన బొంగవీటి మోహన రంగా గారు. రంగా గారికి లేకుండా దూరం చేశారు. కానీ ఈ రంగా గారి బలిదానం వలన మనకి మన కాపు బిడ్డ బలిదానం చేస్తే కాపులకి కన్నీరు మిగిలింది. కానీ ఆయన బలిదానాన్ని అర్థం పెట్టుకొని వరుసగా రెండు ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళ కాసులు మిగిలి మన కన్నీరు మిగిలింది. కానీ ఈ కాపులు ఒక కాపుల కోసం కాదు, అణగారిన వర్గాల కోసం అన్నారు. పేద నిలస్థల పట్టాల కోసం కానీ లాకపు బాణాలు సంభవించినప్పుడు ఆ బాధితుల పక్షాన కానీ దళితులు రిక్షా కార్మికులు కార్మిక సంఘాల తరఫున వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరుండి ఆయన పోరాడి వాళ్ళకి న్యాయం జరిపించడానికి పోరాడాడు. కాకపోతే అందరి తరఫున పోరాడినప్పటికీ ఆయన మన కాపు బిడ్డని మనం గెలిపిస్తూ ఉంటాం. కానీ ఆయన అందరి నాయకుడు. అటువంటి నాయకుడిని మనం కాపాడుకున్నట్టయితే 1990లోనే ఆయన మనకి ఆ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అటువంటి అదృష్టాన్ని మనకు దూరం చేశారు. కాబట్టి మనకి అధికారంలోనూ అవకాశాల్లోనూ మన కాపులతో పాటు మిగిలిన అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా మన రాబో తరాలకి అధికారంలో వాటా అవకాశాల్లో వాటా రావడానికి రంగా గారు రగిలించిన స్ఫూర్తితో మనందరం ఐకమత్యంతో కలిసి పనిచేసి ఆయన ఆశయాన్ని సాధించడానికి మనం ప్రతి ఒక్క కుట్రలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాపు యువతకు ముందుగా ధన్యవాదాలు తెలుస్తున్నానండి. ఇలాగ మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు 41 సంవత్సరాల్లోనే మన మధ్య లేకుండా పోయినటువంటి వ్యక్తి రాబందుల సబంధాస్తాలు నలిగి చనిపోయిన వ్యక్తి మన రంగా గారు. నిజానికి రంగా గారు 14 కాలము కాపు కులమతాన్ని ఓన్ చేసుకోలేదు. చనిపోయిన తర్వాత ఓన్ చేసుకున్నారు. రంగా గారు వ్యక్తిగతంగా బడుగు బలహీన వర్గాలని అణగారి వర్గాలకి దేవదేవి. విజయవాడలో ప్రతి ఇంట్లోనూ ఆయన పుట్ట ఉంది. మన కాపు కులస్తుల కంటే వాళ్ళలోనే ఎక్కువ ఉంది. కానీ ఇప్పటికీ మన కాపు సంఘాలు ఎక్కడ తల్లిదెచ్చుకున్న పరిస్థితి కనబడలేదు. ఇప్పటికైనా కాపు సంఘాలన్నీ తల్లిదెచ్చుకొని కాపు సంఘాల మొత్తం ఏకతాటి మీద తీసుకువచ్చి రంగా గారు ఇలాంటి వ్యక్తులను ఇంకా మన మధ్య చాలామంది ఉన్నారు అందరిని కాపాడుకుంటూ కాపు రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళాలని కోరుకుంటూ ద్రోహాలు మోహన్ రంగా స్వామి ఏ శరణమయ్యప్ప శరణు ఘోషతో బాపట్ల మండలం నందిరాజుతోట శివాలయంలో అయ్యప్ప భక్తులు విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప కీర్తిని కొనియాడుతూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చరిత్రలో సువర్ణాధ్యాయం. నిరుపేదలకు నివేసన స్థలాల పంపిణీ కార్యక్రమం సొంత ఇంటికల సాకారం అవుతున్న శుభవేళ ముఖ్యమంత్రి జగన్ కు జయజయలు పలకాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. పిట్టలవాణిపాలెం మండలం సంగుపాలెం కోడూరులో జరిగిన నివేసన స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనం ఇళ్ల పట్టా తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు ఆ సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాము, మనం అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నది, ఇప్పుడు అది క్లియర్ అయిపోయి మన ఎమ్మెల్యే అధ్యక్ష మీదుగా పట్టాలనుకోవడం జరుగుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. 18 నెలల్లో ఆయన నవరత్నాలు అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకొని గంటలకి ముసలివాళ్ళకి తర్వాత 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలకి ప్రత్యేకంగా గ్రాంట్లు ఇచ్చేసి మనల్ని ఆదుకున్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒకటి నవరత్నాల్లో కానీ విద్యాభిలో కానీ తర్వాత అమ్మఒడిలో కానీ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ప్రతి కుటుంబంలో అందరూ ఇంత మంచికి ఈ రకంగా పరిపాలన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రులు ఎవరో లేరు. ఇదే 18 నెలల్లోనే తను చెప్పినటువంటి వాగ్దానాలు మొత్తం నెరవేర్చి అందరు ప్రజలందరూ కూడా సంతోషాన్ని చేపి అదేవిధంగా ఈరోజు ఆలోచన చేస్తే తక్కువ రోజుల్లో ఎక్కువ పనులు చూసేటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో కూడాను చాలాసార్లు నేను ఈ విషయం అనుకున్నాను. గతంలో కోన రఘుపతి గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా ఈరోజు కూడా రిక్వెస్ట్ చేసేటిందంటే సంగపాలెం పంచాయతీలో సిసి రోడ్లు అండ్ డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉన్నది. ఇది ఒక చేసేపట్లని కోరుకుంటూ ధన్యవాదాలు. సచివాలయ మరి నూతన భవన శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మన బాపట్ల మరి జిల్లా సారథి మరి మన బాపట్ల బావపూరి ముద్దుబిడ్డ శ్రీ గౌరవ శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి గారికి మరి అదేవిధంగా ఇక్కడ మరి వేదికను సెక్యూరిటీ గారితో సహా ఒక రకమైనటువంటి రాజకీయాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొక రకమైనటువంటి రాజకీయాలు చూసుకోవాలి. ఏమిటి వ్యత్యాసం? ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మండల ఆఫీస్కి వెళ్తే పాప ఉన్నటువంటి కొద్దిపాటి అధికారులు పూర్తి మండలంలో ఎక్కడుండే వాళ్ళు అర్థమయ్యేది కాదు. రోజులు తరబడి మనం అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం ఆ పనులు అరకొరగా అయ్యేటువంటి పనుల కోసం. మరి ఈరోజు మన గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేసి ఈరోజే శంకుస్థాపన చేసుకున్న 40 లక్షల రూపాయలతో అద్భుతమైనటువంటి సచివాలయం మీ గ్రామంలో మీకు సేవలు అందించడానికి ఇక్కడే మన ముంగిట్లోనే సచివాలయం రాబోతోంది. గట్టిగా చెప్పట్టుకోండి, ధన్యవాదాలు చెప్తాను. నేను ఈరోజు ఏదో పెద్దగా ఉపన్యాసం చెప్పి మీ అందరికి ఏదో తెలియని విషయం నేనేం చెప్పట్లేదు. అందరం ఈ సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం చేసినటువంటి పనులు అనుభవపూర్వకంగా మనం చూసాం. ఇంకా ఇప్పటికి కూడా మేము అట్లాగే మాట్లాడతాం, మేము ఇట్లా అట్లాగే ఉంటాం అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం, వెనక్కి పడిపోవటమే. ఇవాళ ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఈ సంవత్సరంన్నర కాలంలో ఎవరైనా సరే ఏ పార్టీకైనా ఓటేసి ఉంటుంది ఏంటి? ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఈయన ఫలానా పార్టీకి ఓటేసాడు, ఈయనకి ఇవ్వడానికి వీల్లేదు అని ఎవరైనా ఆపగలిగారా? ఏ నాయకుడైనా ఆపడానికి ప్రయత్నం చేశారా? అలా ఎవరికైనా రావాల్సిన వాడికి ఎవరికైనా లబ్ధి జరగకుండా ఆగిందా? దయచేసి ఎవరైనా ఉంటే నాకు చేయెత్తి చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసామని మమ్మల్ని పక్కన పెట్టారు, నేను కడు పేదవాడిని, నాకు ఈరోజు రావట్లేదని ఎవరైనా ఒకళ్ళు రండి. ఎవరైనా జనసేనకి ఓటేశాను, నన్ను పక్కన వివక్ష చూపిస్తున్నాను, నేను పక్కన పెట్టాను, నన్ను ఇవ్వట్లేదని. నేను బీఎస్పీకి ఓటేశాను, లేకపోతే ఇంకొకటికి ఓటేశాను. ఎవరైనా ఏ రాజకీయ పార్టీలో ఎంపడను, ఏ నాయకుడు ఎంపడను తిరిగాడని, ఏ వివక్ష అయినా ఎక్కడైనా ఉండి మీకు లబ్ధి జరగకపోతే దయచేసి నా దృష్టికి తండి. ఇవాళ్ళే దాకా ఎప్పుడైనా సరే
రఘుపతి ఇల్లు తలుపులు తెరిచే ఉంటాయి. తండ్రి రఘుపతి మన రఘుపతిగా, మన ప్రభాకర కొడుకుగా మనం ఆయన ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఈ నాయకులు మీ అమ్మటి రాలేదనో వస్తారనో ఎవరి గురించి ఆలోచించాల్సిన పనులు, అంటే వాళ్ళు తక్కువ చేసి కాదు నేను చెప్పేది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే సొంత పనులు ఉన్నా, లేకపోతే ఏ ఇది ఉన్నా, నీ తొందర ఏదైనా ఉంటే, నీకేమన్నా ఇబ్బంది ఉంటే నేరుగా వచ్చి మాట్లాడుకునేటువంటి అవకాశం మీ రఘుపతి దగ్గర ఎప్పుడు ఉంటుందన్న సంగతి దయచేసి మర్చిపోకండి. ఈరోజు ఒక పరిపాలన అంటే, ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ గారి గురించి మనం మాట్లాడుకునేవాళ్ళం. ఈరోజు ఆయన రెండు అడుగులు, ఆయన తండ్రిని మించి రెండు అడుగులు ముందుకు వేసి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానంటే, నా మటుకు నేనే కొంచెం జగనన్న మోహన్ కొంచెం బడాయి మాటలు చెప్తున్నాడేమో. రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన చేయటమే కష్టమైతే ఆయన మించి ఇంకా రెండు అడుగులు వేస్తాడంటే సాధ్యమా అని చెప్పి నేను కూడా అనుకున్నాను ఫస్ట్ వన్. కానీ ఒక మూడు నెలలు, నాలుగు నెలలు, ఐదు నెలలు అయ్యేటప్పటికి మా అన్ని పటాపంచలు చేశాడు. ఈరోజు మరి పథకాలు వస్తామంటే ఒక్కొక్క పథకం ఆశ్చర్యపోవటం మా వంతు అవుతుంది. మా వంతు ఏంటి, ప్రతిపక్ష నాయకుల వంతు కూడా అవుతాం. వాళ్ళకే అర్థం కావట్లా, ఒక పథకం చెప్పగానే ఆ పథకంలో ఆ 3,000 కోట్లు 4,000 కోట్లు అంటే ఆ ఇది ఎప్పుడవుతుంది, అది అయ్యేది కాదు సచ్చేది కాదు. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని మహానటి సావిత్రి, అంతటి హావభావాల నటి ఇప్పటి వరకు సినీ పరిశ్రమలోనే లేరంటే అతిశయోక్తి కాదు. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామంతో సావిత్రికి అవినాభావ సంబంధం ఉంది. చుట్టపు చూపుగా ఈ గ్రామానికి విచ్చేసేవారు సావిత్రి. ఆమె వర్ధంతి సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకు దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కలకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం, పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతి దేవుని మురిపించే వాళ్ళ కుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మర. వెన్నులో వణుకు పుట్టించే తేదీ అది, కడలి సృష్టించిన కరాల నృత్యం జనజీవనాన్ని కుదిపేసింది. నేటికి సునామి చేసిన అలజడితో జనజీవనం భయకంపితులవుతూనే ఉంది. ఈ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం.
సునామీ వచ్చి 16 ఏళ్లు గడిచినా ఆ విపత్తును పూర్తి స్థాయిలో ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం నేటికీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదు. 2004 డిసెంబర్ 26న సంభవించిన రాకాసి అలల తీరంపై విరుచుకుపడి బాపట్ల ప్రాంతంలో పెను విధ్వంసాన్ని సృష్టించాయి. జిల్లాలోని తీర ప్రాంతంలో భౌగోళిక స్వరూపం, ప్రకృతి సహజ రక్షణ కవచాల వల్ల అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. వేట పడవలు, వలలు కొట్టుకుపోయి మధ్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. సునామీ కొద్ది గంటల్లోనే దూసుకొస్తుంది కనుక సత్వరమే ఈ ముప్పు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హెచ్చరికల వ్యవస్థలను అమర్చాల్సి ఉంది. 16 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ విపత్తు ప్రభావంతో జిల్లా తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడ్డాయి. అలల ఉధృతికి నిజాంపట్నం హార్బరు, సూర్యలంక, రామచంద్రపురం, అడవిపల్లెపాలెం తీరాల్లో పడవలు, వలలు కొట్టుకుపోయి కోట్లల్లో మత్తికారులు నష్టపోయారు. సముద్ర జలాలు 100 మీటర్లకు పైగా ముందుకు చొచ్చుకుని తీర ప్రాంతం కోతకు గురైంది. అధికారులు రాత్రంతా తీర గ్రామాల్లో మకాం వేసి పరిస్థితిని అనుక్షణం దగ్గర నుండి పరిశీలించారు. సముద్రం ఒడ్డున పూరిగుడిసెల్లో నివసిస్తున్న మత్తికారులను సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు పంపించారు. మళ్ళీ ఇలాంటి నష్టాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సునామీ సృష్టించిన అల్లకల్లోలం, జనజీవనం అతలాకుతలం, సునామీ విధ్వంసానికి 16 వసంతాలు. బృహత్తరమైన పథకాలతో మహత్తరమైన మార్పుకు శ్రీకారం. రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశంస. మరువలేని మర్చిపోలేని మధురానుభూతి, సినీ పరిశ్రమలో అద్భుత నటి సావిత్రి. నేడు వర్ధంతి సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. సొంత ఇంటి కల సాకారం, ప్రతి నిరుపేదకు జగన్ వరం. సంగుపాలెం కోడూరులో నివేశన స్థలాలు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.